What's up guys? Welcome back to my channel. జుట్టు గురించి పట్టించుకోమాకండి. హెల్మెట్ పెట్టుకొని ఊరి వేస్తుండే మన ఏందో మనం కరెక్ట్ ఇంటి పైకి వచ్చేటప్పటికే మన బాక్సింగ్ బ్యాగ్స్ వచ్చినాయి. తమ్ముడు నేను గుద్దే టైం వచ్చిందిరా. ఈ బాక్సింగ్ బ్లాగ్స్ కూడా ఒక 4-5 రోజులు మంచిగా ప్రాక్టీస్ చేశాక మీకు చెప్తా. ఓకే, ఎట్లున్నాయి ఏంటి, కంఫర్టబుల్గా ఉందా లేదా మొత్తం చెప్తా. వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బాయ్స్, వాటర్ తాగాలి. పొద్దున ఒక చిన్న పనుండి ఊరికి వెళ్ళొచ్చినా, అక్కడ వెళ్ళినా. సో అక్కడ ఆకలి అయింది బాగా. ఆకలి అయితే నేను ఎప్పుడైనా టిఫిన్ షాప్కి వెళ్తే ఏం తింటా అంటే మ్యాక్స్ బాగా ఆకలి అయింది తప్పట్లేదు అన్నప్పుడు 2 ఇడ్లీ, 1 వడ, 1 బోండా, 1 చపాతి, 1 దోశ అంతే. ఇక ఎందుకంటే మళ్ళీ నేను ఎప్పుడైతే తింటానో అన్ని అయిపోవాలి, ఇక ఒకేసారి అయిపోవాలి. రోజు తినం కదా మనం, సో ఒకేసారి అయిపోవాలి. అదొక టేస్ట్ చేసేసి అన్ని టేస్ట్ చేసేసాను అనుకో మళ్ళీ దాని జోలికి పోవాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడే వచ్చిన అంటే ఎడిటింగ్స్ ఉన్నాయి, ఎడిటింగ్ షార్ట్స్ ఉన్నాయి కొన్ని, అవి ఎడిటింగ్ చేయాలి. దాని తర్వాత మొత్తం ఒకేసారి నా దగ్గర చాలా మంది అడుగుతారు, అన్న నువ్వు హెయిర్ ఫైర్ కొన్నావు దాని లింక్ పెట్టలేదు, అన్న నువ్వు మొన్న అది కొన్నావు బ్యాగ్ లింక్, మన క్యూఎన్ఏలో కూడా అన్న బ్యాగ్ లింక్ పెట్టాను అన్న. ఈ బ్యాగ్ లింక్ ఇవన్నీ కూడా ఒకేసారి నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. అంటే నాకు మంచి మంచిగా అనిపించిందిరా, నేను నీ ఫిట్నెస్ తీసుకున్నవి మంచి మంచిగా ఉన్నాయని చెప్పేసి నేను అన్నీ కూడా అన్నీ చెప్తా, అన్నీ చెప్పి మీకు లింక్స్ కూడా పెడతా. అండ్ అదే కాకుండా నేను వాడే షూ లింక్స్ కూడా పెడతా కొన్ని, నాకు బాగా అనిపించినాయి తక్కువ బడ్జెట్లో. రన్నింగ్ షూ ఉన్నాయి సెగా, అవి అన్నీ అనమాట. కరెంటు కూడా లేదు నా నాయన. సో గైస్, దీనికి నార్మల్గా బస్సా జుట్టు ఉండే కదా, బస్సా ఒకటి రిమూవ్ చేసిన, ఇంకేం ఓపెన్ చేయలేదు. ఇదేమో లోపల రస్సీ ఉంటుంది కదా, రస్సీ మన అంట్లో జుట్టుకుండేది అది అనమాట. లెట్స్ గో. ఈ కంపెనీ వచ్చేసి లివ్ ఏదో ఒకటి, కాకపోతే ఇది మన పూర్వీకి ఉండే కదా, పూర్వీకి పంపించిండు. సో మనకి ఎక్స్పీరియన్స్ లేదు బాక్సింగ్లో, అందుకే మనం తొందరపడి ఏది తీసుకోం. ఓకే, సో క్వాలిటీ మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా క్వాలిటీ కనిపెట్టేస్తాం. ఇది సైజ్ వచ్చేసి ఏంటిది బ్రో, ఎమ్ కదా మనం పెట్టింది, 10, 12, 12, 8, 10, 12, 14 ఉంది సైజెస్. సో నేనైతే 12 పెట్టిన, మన చేయికి సరిపోద్దో లేదో చూద్దాం. ఏమైనా కొట్టంగా లూజ్ అవుతుందో మరి కాదో తెలియదు. ఓకే, పర్ఫెక్ట్. మన దాన పైసలు లేక ఇన్ని రోజులు, అండ్ మన దగ్గర ఎటువంటి అకాడమిస్ లేక, అంటే బాక్సింగ్ సంబంధించిన అకాడమిస్ ఏం లేక ఇన్ని రోజులు పట్టింది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బాక్సర్ అయిపోతాం, పాటికి ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నాం. చిన్నప్పటి నుంచే అంటే ఐ లైక్ నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే కానిచ్చేయాల, ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏదైనా. ఇప్పుడు జిమ్కి సంబంధించింది చూడండి, నేను 17 సంవత్సరాలు, నాకు 17 సంవత్సరాలు అప్పటి నుంచి నేను జిమ్కి వెళ్ళిన. సో నాకు అందువల్ల నాకు ఇప్పుడు ఫిట్నెస్కి ఇంత నాలెడ్జ్ ఉంది. లైక్ నేను ఏదైనా సరే ఒక్కనే ఏదైనా ఇచ్చి పడదెంగుతా. బూతులు వచ్చేస్తున్నాయి మామ మనకి. ఒక చెయ్యి వేసినప్పుడు ఇంకో చెయ్యితోటి ఇలా పట్టుకోవాలి, ఇట్లా జారిపోతుంది. అందుకే దీన్ని ఏం చేయాలంటే దీన్ని తీసుకొని ఇట్లా పట్టుకోవాలి. ఓకే, కొంచెం మంచిగా ఫ్రీగా కంఫర్ట్గానే ఉంది. చూద్దాం, ఇక్కడ ఒక 2 పంచులు పడదాం. వీని గుద్దే రోజు వచ్చింది, ఇక ఏం రోవు. ఓకే, కానీ లోపల ఇప్పుడు అది ఉందిగా, అది జుట్టుకోకుండా అయితే మనం కొట్టకూడదు. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, రోజులు వేసుకొని ఎప్పుడైనా బ్యాగ్ని కొట్టాలి. తిక్కపోగోలు లేక మనం ఉష్కపోసి గుద్దుతా, లోపల పొట్టేసి గుద్దుతా, అవన్నీ పిచ్చితనం. ఎందుకంటే మన బాడీలో పత్తి పాట్ చాలా ఇంపార్టెంట్. ఏమంటనా, ఉష్కపోసి గుద్దుతా, పొట్టు వేసి గుద్దుతా, చీప్ అండ్ క్వాలిటీలో చేస్తా అంటే ఇరిగిపోతాయి. ఇప్పుడు నేను బాక్సింగ్ బ్యాగ్ వేసుకొని కొడితేనే విస్ట్లో పెయిన్ వస్తుంది, నాకు విస్ట్లో ఇట్లా విస్ట్లో పెయిన్ వస్తుంది. సో మనకి ఆ పెయిన్ రాకూడదు. మనం బ్లౌజర్స్ తీసినామంటే మన చేతులు చాలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా ఉండాలి. సో ఎటువంటి పెయిన్స్ ఉండద్దు మన హ్యాండ్స్కి అండ్ మన ఫోర్ ఆర్మ్స్కి. లెట్స్ గో.
తిప్పు కొడితే నేను నాకు పెద్దగా బాక్సింగ్ నేర్చుకోవాలనే ఏం లేదు, బట్ అది నాకు పిచ్చి చిన్నప్పటి నుంచే. నేను తిప్పు కొడితే 10 రోజులు అప్పుడు అంతే కదా, ఒక 10 రోజులు దీని మీద నేను ఇంట్రెస్ట్ పెట్టి మనలో మనకి నచ్చింది ఏంటంటే అదే. నా చిన్నప్పటి నుంచి నాకు నచ్చింది అదే, మనం ఇగో ఇది నేను ఇది చేయాలి అరే సైదా నువ్వు ఇది చేయాలి ఇది నీకు కావాలి అనుకుంటే అది ఎంత పెద్దదైనా సరే నేను నేర్చుకోగలుగుతా చేయగలుగుతా, అది ఏదైనా సరే ఫిట్నెస్ ఎనీథింగ్ కాంపిటీషన్స్ ఏదైనా సరే, అంటే నాకు ఇది కావాలి అనే దానికి నేను వెళ్తే ఎంతమంది అడ్డొచ్చినా నేను ఆగను. సో గైస్ ఇది ఇది మనకి చుట్టుకోవడం రావాలి, బట్ మనకి తెలీదు చూడాలి. నేనైతే ఇప్పుడు ట్రై చేస్తాను, మీ ముందు వస్తుందో రాదో చూద్దాం. నాకైతే అంత పర్ఫెక్ట్గా తెలియదు. ఓకే ఓకే ఫస్ట్ ఇది, తర్వాత ఇక ఇలా మరీ టైట్ చుట్టద్దు. ఓకే నార్మల్గా చుట్టాలి. ఒక 2 రౌండ్లు చుట్టాక ఇట్లా ఫ్రీగా అనుకుంటూనే ఓకే మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా రాకూడదు, ఇట్లా రావద్దు చేతికి, ఇట్లా రావద్దు అంటే తప్పు చుట్టినా నేను. చూద్దాం మనకి రాదు, చూద్దాం అసలు ఏమవుతుందో. ఇట్లా రావట్లా. సో ఇది చూడాలి యూట్యూబ్లో కానీ ఇంకేదన్నా మంచి వాళ్ళు వీడియోస్ చూసి చూద్దాం. అండ్ ఇక బేసిక్స్ అయితే వచ్చు కాంబోస్ ఉంటాయి కదా, పంచెస్ కాంబోస్ని మిక్స్డ్ కాంబోస్ ఉంటాయి అది, దీని గురించి కూడా ఒక వీడియో తీస్తాను నేను ఫుల్గా. నాకు తెలిసింది ఓన్లీ డిఫెన్స్ కోసం, అంటే ఏదో మ్యాచ్లు ఆడాలి ఓ అది ఇది అని కాకుండా ఓన్లీ డిఫెన్స్ కోసం. ఇప్పుడు మనం ఎవరైనా బలలేకనికి వస్తాడు, సో వాడిని మనం తిరిగి బలలేగలి కదా ఆ వేలో, అంతే. లెట్స్ గో. ఈ బ్లాగ్ నేను ఎక్కడ ఎండ్ చేస్తున్నా నాకైతే తెలియదు, చూద్దాం ఏమవుతుందో. సో గైస్ ఇప్పుడైతే నిన్న చపాతీ చేసినాం, ఆకలి అవుతుంది, ఇంట్లో గేమ్లో ఇవే ఉన్నాయి. సో ఈ చపాతీని నేను ఏం చేస్తున్నా అంటే ఒక నిమిషం అల్లడం ఒకటి వేసినా మంచిగా అనిపించింది నాకు. మొన్న తీసుకున్న మిక్సీ ఉండే కదా మంది, మనం తీసుకున్నాం కదా ఆ మిక్సీకి. ఇప్పుడు ఏం చేసిన అంటే దీనికి లైట్గా ఆయిల్ అప్లై చేసిన. ఓకే మనం తీసుకున్న మిక్సీలో ఎగ్స్ వేసి గ్రైండ్ చేసిన. జర్ర దీని చపాతి తీసుకెళ్ళి దీన్ని ఇలా అని దీన్ని ఇలా పెట్టాలి. చంపోరి రాత్రి ఉన్న చపాతీని ఆమ్లెట్ వేసుకున్నాం, ఆమ్లెట్ వేసుకుని దాన్ని వేసిన. సో గైస్ నాకైతే రోజు రోజుకి పిచ్చ ఎండ్యూరెన్స్ పెంచుకుంటున్నా. అసలు ఫుడ్ లోపలికి వెళ్తుంది ఇమ్మనే అయితే. 6-pack మెయింటైన్ చేయాలని కాదు, ఫస్ట్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా అండ్ లైట్గా ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఎక్కువ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా అండ్ లైట్గా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఓకే సో ఇప్పుడు మన గోల్ ఓన్లీ బాక్సింగ్ అంటే బాక్సింగ్ కాదు, మెయిన్ ఏంటంటే అందులో ఎంత ఉందో ఆ బాక్సింగ్ ఎంత లోతుకుందో అంత లోతు వరకు వెళ్ళాలి, వెళ్ళాక మెల్లగా లైట్ తీసుకుంటా. సో అట్లా అందుకే ఫుడ్ అంటే ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి కదా అంత గంట నా షేపు డైలీ షాడో బాక్సింగ్ ప్రాక్టీ డిఫెన్స్ ఇవన్నీ చేస్తుంటే అలాగే నాకు ఎనర్జీ సరిపోవట్లేదు. సో అందుకోసం అందుకే కాప్స్ విషయంలో కొంచెం లైట్ తీసుకుంటున్నా, అంత ఇబ్బంది ఏం లేదు. పక్క మనం బాడీని కూడా మెయింటైన్ చేస్తాం. 99% లెట్స్ గో. ఏం కూర బ్రో, కటింగ్ బ్రో కటింగ్లో ఉండు. సో గైస్ మీల్స్ అయితే రెడీ చేసుకున్నాం, ఇది కూడా నైట్ రైస్. ఈ ఒకే దెబ్బకి 3 chapatis వేసిన. నువ్వు అన్నం ఎంత తగ్గించినావు బ్రో ఇప్పుడు? ఇప్పుడు మొత్తంలో మధ్యాహ్నం 200 grams తింటాడు, నైట్ 200 grams తింటాడు. ఇప్పుడు అన్న మినీ కట్ అనమాట, మినీ కట్. రేపు మళ్ళీ బల్కింగ్ ఉంది, ఇక బల్క్ అయితే ఈ దర్వాజలో పట్టాడు. ఈ దర్వాజలో ఎక్కువ కూడా తీసుకున్నాం చూడండి మీరు, నేను ఎక్కువ కూడా తీసుకున్నాం, అంతే ప్రీ వర్కౌట్. జస్ట్ నా మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి తప్పే. హాయ్ బ్రో, దిస్ ఈస్ నెక్స్ట్ ఐసియన్ ప్లేయర్, బట్ లిటిల్ బిట్ టైం పకడతా. Thank you.
60 ఎయిట్ రిప్స్ అంతే. సో వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నది. లైక్ ఇప్పుడు ఫస్ట్ చూసి నా ఫోర్ అవర్స్ పంపింగ్ అవుతుండండి. నాకు క్రేజీ క్రేజీ ఉంటుంది. జస్ట్ మనకి అమ్మకి ఒక 2 కిలోమీటర్స్ టూ ఉండదు 1.5 కిలోమీటర్ అంటే ఎంత మంచిగా ఉంటుంది. లెట్స్ గో. నార్మల్గా ఓన్లీ 4 రౌండ్స్కి ఎక్కువ చేసినాం, బట్ మజిల్ని హైపోట్రోఫీ చేయలేదు. మజిల్ని మరి ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళాం, అది మెయిన్. సో స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్ పెంచాలి. ఇప్పుడు పంచ్లో పవర్ రావడానికి ఆట అవుతుంది. అమ్మ జీవితం నాకు అర్థం కాదు. నాకు మరీ ఇంత దర్ద ఉంటుంది కదా నా వెనక. నాకు అసలు హైలైట్ గమ్మత్ ఏంటంటే, దగ్గర దగ్గర నేను మన రూమ్ దగ్గరకు వచ్చి అమ్మ దగ్గర కర్రీ తీసుకున్నా. మన రూమ్ దగ్గరకు వచ్చి దగ్గర దగ్గర 1/2 అవర్ అవుతుంది తెలుసా. తమటలు పట్టినాయి. నేను ఇంటి తాళాలు కీకి బయట తాళాలు పెట్టేస్తా. ఈ అమ్మ చూడు అల్లిరికింది. ఇది మన హ్యాండిల్స్ అందులో ఉంటాయి కదా, అల్లిరికింది. మీకు ఒకడికైనా దగ్గర కామెంట్ చేయండి. ఇది చూడు మొత్తం బెండ్ అయిపోయింది. ఇది మొత్తం బెండ్ అయిపోయింది దగ్గర దగ్గర 20 నిమిషాలు. 5 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వస్తా. హలో హలో. సో గైస్, ఇప్పుడైతే మనం బాక్సింగ్ షురీ చేద్దాం. లెట్స్ గో. సో నేను ఇట్లా ట్రై చేస్తున్నా, అంటే ఇప్పుడు నేను చేసిన కదా అలా. సో ఇలా చేయొచ్చు, అప్పుడప్పుడు పోతుంది. సో గైస్, వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బుర్రా నాయన, దగ్గర దగ్గర 1/2 అవర్ పోయినా. నేను మాట్లాడుకుంటూ 1/2 అవర్ చేసేసిన, అంటే నేను పొద్దున్న బ్లాగ్ తీసిన అనేది విషయమే మర్చిపోయినా. ఓకే, కంప్లీట్గా ఒక బేసిక్స్ గురించి ఒక వీడియో చేస్తా. ఓకేనా, మంచిగా ఒక వీడియో చేస్తా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాగ్రత్త, గుడ్ నైట్, మంచిగా ఉండండి, మంచిగా తినండి, మంచిగా బాడీ పెంచండి.